మద్యం అమ్మకాలు అప్పులు ఈ రెండింటితోటే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూట గడుస్తోందని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా విమర్శించింది. రిజర్వ్ బ్యాంక్ జాతీయ బ్యాంకులందరికీ కూడా హెచ్చరిక జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ చేస్తున్నట్లుగా కార్పొరేషన్ల పేరుతో దొడ్డి దారిన లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నారు. రాజ్యాంగ ఉల్లంఘన, చట్ట ఉల్లంఘన, రిజర్వ్ బ్యాంకే రూపొందించిన నిబంధనల ఉల్లంఘన ప్రకారం జరుగుతున్నాయి. ఈ విధంగా ఏ కార్పొరేషన్లకి ఎన్నెన్ని రుణాలు ఇచ్చారు తక్షణ నివేదిక ఇవ్వండి అంటూ రిజర్వ్ బ్యాంక్ జాతీయ బ్యాంకులను ఆదేశించింది. సో ఈ మూడేళ్ల కాలంలో ఎఫ్ఆర్బిఎం పరిదాటడం, చట్ట ఉల్లంఘనలు, నిబంధనల ఉల్లంఘనలు, రాజ్యాంగ ఉల్లంఘనలు కూడా చేసి లక్షల కోట్ల రూపాయలు రుణాలు తీసుకొచ్చారు. దానితోపాటు సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తామన్న హామీతో వైసీపీ ప్రభుత్వంలోకి రావడమే కాదు, మళ్ళీ మద్యపాన నిషేధం అమలు చేయకుండా ఓటు అడగడానికి కూడా రామని చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా ముఖ్యమంత్రి మంత్రులు మాట్లాడారు. కానీ ఇప్పుడు సంపూర్ణ మద్యపానాన్ని అమలు చేస్తున్నారు. ఆ ప్రభుత్వానికున్న 5 సంవత్సరాల గడువే కాదు, అంటే 2019లో వచ్చిన ప్రభుత్వం 2024 వరకు గడువు, 2024ే కాదు ఆ తరువాత కూడా రాబోయే 15 సంవత్సరాలకి సరిపడ మద్యం మీద వచ్చే ఆదాయాన్ని తనఖా పెట్టి అప్పులు తీసుకురావడమే కాదు, బార్లకు లైసెన్సులు 2025 వరకు కూడా మొదటిసారి ఇప్పుడు మళ్ళీ అనుమతిస్తున్నారు. అంటే సంపూర్ణ మద్యపానం, వారు చెప్పింది సంపూర్ణ మద్యపాన నిషేధం, ఇప్పుడు సంపూర్ణ మద్యపాన నిషాదం. ఈ స్థాయిలో మద్యం అమ్మకాలు చేస్తున్నారు. అదే కాదు, డిస్టిలరీస్ కూడా 75% డిస్టిలరీస్ వైసీపీ నాయకులవే, ఆధారాలు కూడా బయట పెడుతున్నామంటూ తెలుగుదేశం నాయకులు ఆధారాలు బయట పెట్టారు. ఆర్థికపరమైన అంశాలు, అప్పులకు సంబంధించి పయ్యావుల కేశవ్, మద్యపానం పాలసీ, అడ్డగోలు, లైసెన్సులు, డిస్టిలరీలు ఎవరు అనే అంశాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకులు ఆనం వెంకటరమణారెడ్డి ఈరోజు మీడియా ముందు వివరాలని వెల్లడించారు. ఈ అంశాలకు సంబంధించి ఈరోజు డిబేట్లో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు, అధికార బృంది ఆనం వెంకటరమణారెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ వర్కింగ్ ప్రెసిడెంట్, రాజ్యసభ మాజీ సభ్యులు డాక్టర్ ఎన్ తులసిరెడ్డి గారు, జనసేన నాయకులు కిరణ్ రాయల్, అందరికీ నమస్కారం. ముందుగా ఆనం వెంకటరమణారెడ్డి గారు, అయితే అప్పులు లేదంటే పెగ్గులు ఈ రెండింటి ద్వారానే ప్రభుత్వం నడుస్తుంది అనేది మీ విమర్శ ఏంటి? 100% ఒకటి సార్, ఇప్పుడు మేము గత 1-2 మంత్స్ నుంచి కంటిన్యూస్ గా దీని మీద మేము ప్రజల్లోకి ఈ ప్రెస్ మీట్ల ద్వారా ఈ విషయాలు తీసుకువెళ్తా ఉన్నాం. ఇప్పుడు పాత తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఉండిన బ్రాండ్స్ కి ఇప్పుడు ఉన్న బ్రాండ్స్ కి 100% డిఫరెన్స్ ఉంది. ఏంది ఇది, ఎందుకు ఈ డిఫరెన్స్ వచ్చింది, అసలు ఏందని పూర్తిగా దాన్ని స్టడీ చేశాం. ఇక్కడ ఏమైపోయిందంటే 75% ఆఫ్ లిక్కర్ సప్లై మొత్తం వీళ్ళ ఓన్ కంపెనీస్ పెట్టి వీళ్ళే విజయసాయి రెడ్డి సన్ ఇన్ లా కానీ వాళ్ళ కామన్ డైరెక్టర్స్ గా ఉండిన కంపెనీస్ ఆదాన్ డిస్టిలరీస్ ఒక కంపెనీ. ఈ రోజు ఆదాన్ డిస్టిలరీస్ పెట్టి కరెక్ట్ గా 2 ఇయర్స్ కూడా 2 ఇయర్స్ 4 మంత్స్ అది అయింది అనుకుంటా, అంతే అంటే 2/12/2019 అంటే డిసెంబర్ 2 లో పెట్టిన కంపెనీ, స్టార్ట్ చేసిన కంపెనీ, వాళ్ళ జిఎస్టీ రిజిస్ట్రేషన్ వచ్చింది జనవరి ఐ థింక్ 12/13/2020. ఈ రోజు టుడే దే క్రాస్ 2,500 crores అన్అఫిషియల్ టర్న్ ఓవర్. అన్అఫిషియల్ అంటే మనకు తెలిసింది అంతవరకే ఒక 4,000 crores 3,500 crores టర్న్ ఓవర్ దాటినా కూడా మనమేం ఆశ్చర్యపడబల్ల. ఇటువంటి ఇంకా ఎన్ని కంపెనీస్ ఉన్నాయి అనేది మా ఇది మేము అవి కూడా ఇంకా తీస్తా ఉన్నాం. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఆర్టీఏలో ఏ ఇన్ఫర్మేషన్ ఫ్లో ఆర్టీఏలో అసలు గవర్నమెంట్ నుంచి రావట్లేదు కాబట్టి చాలా సెన్సర్డ్ గా, లేకపోతే అసలు ఆ వచ్చే ఇన్ఫర్మేషన్ కూడా గజిబిజి చేసేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కలిపి అసలు దాన్ని డిసైఫర్ చేయలేని పరిస్థితుల్లో మనకి ఇన్ఫర్మేషన్ వస్తా ఉంది. ఈ విధంగా బ్రాండ్స్ ఏం చేశారంటే అసలు ఈ ఆదాన్ డిస్టిలరీస్ అనే డిస్టిలరీకి ఆదాన్ డిస్టిలరీస్ అనే పేరు మాత్రం డిస్టిలరీస్ అని ఉంది కానీ వీళ్ళకి డిస్టిలరీ లేదు, వీళ్ళకి డిస్టిలరీ లైసెన్స్ లేదు, వీళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ లేదు. ఏమి లేకుండా ఈ రోజు ఆల్మోస్ట్ 1 lakh cases, more than 1 lakh cases సప్లై చేసేసారు. ఎట్ట చేశారు అనేది మా పాయింట్.
మేమేం చెప్తామంటే ఇవన్నీ సూట్ కేస్ కంపెనీస్, ముఖ్యమంత్రి గారి సూట్ కేస్ కంపెనీలు, విజయసాయిరెడ్డి గారి సూట్ కేస్ కంపెనీలు, వీళ్ళిద్దరు కలిపి ఈ లిక్కర్ సప్లై మొత్తం వీళ్లే చేస్తున్నారండి. మ్యాక్డోల్స్ కానీ లేకపోతే హేవర్డ్స్ కానీ, ఆఫీసెస్ చాయిస్ కానీ, ఇటువంటి బ్రాండ్స్, అంటే ఈ బ్రాండ్స్ ఎందుకు చెప్తున్నానంటే వరల్డ్ వైడ్ భారతదేశంలో ఉండే టాప్ బ్రాండ్స్ అవి ఎక్కడ కూడా మనకు అసలు కనిపించదు. ఓన్లీ వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసేది లిక్కర్. ఈ లిక్కర్ కూడా మనం ఏం చేసాము, ఈ ఎస్ఏ ల్యాబ్స్, వన్ ఆఫ్ ది వరల్డ్ రినౌండ్ ల్యాబ్స్, స్విట్జర్లాండ్ బేస్డ్ కంపెనీ అది, వరల్డ్ వైడ్ ల్యాబ్స్ ఉంటాయి వాళ్ళకి. బెంగళూరులో టెస్ట్ చేస్తే దాంట్లో ఉండిన డేంజరస్ కెమికల్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ మనం బయట పెట్టాం, దాని గురించి అసలు రెస్పాన్సే లేదు. సో మేమేమంటామంటే, సీ ఇట్ ఈస్ కమ్ టు అ స్టేజ్ వేర్ అసలు లెక్క చేయలేని పరిస్థితి. ఎవరు ఎవరు ఏమనుకున్నా మాకు సంబంధం లేదని అడ్డగోలుగా లిక్కర్ సప్లై చేయడం, అడ్డగోలు అసలు క్వాలిటీ లేదు, కంట్రోల్ లేదు. అక్రాస్ ది బోర్డ్ శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు హెల్త్ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్. మీరు ఈ లిక్కర్ డెత్స్, 90% ఆఫ్ ద లిక్కర్ డెత్స్ ఇట్స్ నాట్ రిపోర్టెడ్. ఓకే, సో ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ బయట పెట్టకపోతే ఈరోజు ప్రజలు ఆరోగ్యం అనేది ఒక పెద్ద సమస్య అయిపోతుందనే ఒక భయం మాకు. ఇది తాగేసి అసలు పనులకు పోకుండా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ తో, ఈ న్యూరాలజికల్ ప్రాబ్లమ్స్ తో సఫర్ అయ్యే వాళ్ళు కూడా ఎక్కువ అయిపోతున్నారు. సో దీన్ని బయట పెట్టిన ద్వారా అన్న వాళ్ళల్లో ఏమైనా కొంచెం చేంజ్ వస్తుందా, లేదు వాళ్ళల్లో ఏదైనా మంచి ఫీల్ వచ్చి అట్లీస్ట్ ఇవన్నా కొంచెం రెక్టిఫై చేసి చేస్తామంటే అవి ఏమి దాఖలాలు కనిపించడం లేదు, ఎంతసేపు డిఫెన్స్ లేదు, మేము చేయటం లేదు, మాకు ఆధార్ డిస్టరీస్ ఎవరో తెలియదు, మీరు ప్రూఫ్ చూపించాము. 10 కోట్ల రూపాయలు ఆధార్ కంపెనీ పెట్టిన 4 మంత్స్కో 3 మంత్స్కో 10 కోట్ల రూపాయలు అన్సెక్యూర్డ్ లోన్ వచ్చింది. అన్సెక్యూర్డ్ లోన్ అంటే ఏంది, ఇట్స్ బేసిక్లీ హ్యాండ్ లోన్. సో ఈ హ్యాండ్ లోన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ఇచ్చారు అది అడిగాం ఈరోజు. అది కూడా ఏంది, ఏదో గాలిలో మాట్లాడడం కాదు, ఆర్ఓసీ కాపీస్ అన్ని తెప్పించి ఆర్ఓసీ కాపీస్ డౌన్లోడ్ చేసి ఆర్ఓసీ కాపీస్ అఫీషియల్ గా తెప్పించుకున్నాం. దీని ముందర ఏమన్నారు, మొన్న ఒక 1 వీక్ బ్యాక్ విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నాడు, అసలు ఈ బ్రాండ్స్ మేము అన్ని చంద్రబాబు నాయుడు ఇచ్చిన బ్రాండ్స్, మాకు సంబంధం లేదన్నాడు. అది కూడా ఆర్టీఐ తీపిచ్చి 103 బ్రాండ్స్ వీళ్ళు ఇచ్చినట్టు ప్రూఫ్ చూపించాము. ఇంకా సి ఎవ్రీథింగ్ ఇస్ అ లై. ఇప్పుడు ఏదైనా ఒక అబద్ధం 10 సార్లు చెప్పి నిజం చేసే దాంట్లో వీళ్ళు సిద్ధాస్తులు. రైట్ ఫ్రమ్ మీరు వీళ్ళు అపోజిషన్ లో ఉన్నప్పటి నుంచి ప్రతి ఇష్యూ తీసుకోండి, పదే పదే ఒక అబద్ధం 100 సార్లు చెప్తే అది నిజమైపోద్ది అనుకుంటారు. ఈ రోజు October 2019 to February 2022 106 బ్రాండ్స్ వీళ్ళు పర్మిషన్ ఇచ్చారు. దీంట్లో ఆదానికి సంబంధించినవి కూడా చాలా ఉన్నాయి. సో మాకు సంబంధం లేదు చంద్రబాబు గారు అంటే, చంద్రబాబు నాయుడు ఒకవేళ బ్రాండ్స్ ఇచ్చిండే, ఆ బ్రాండ్స్ కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ ఈరోజు ఎవరిది రెస్పాన్సిబిలిటీ, క్వాలిటీ కంట్రోల్ రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ప్రజెంట్ ప్రభుత్వం ఉంది, చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం? అవుట్ రైట్ ఇప్పుడు ఏదైనా ఒక తప్పు చేశారు మనం పాయింట్అవుట్ చేశాము, ఇమీడియట్ గా చంద్రబాబు నాయుడుని బ్లేమ్ చేయడం, సిబిఎన్ గారిని బ్లేమ్ చేయడం, ఆయన తప్పు, ఆయన చేసింది, ఆయన ఇచ్చిన బ్రాండ్ ఎవరైనా ఇచ్చండి, దాన్ని క్వాలిటీ కంట్రోల్ చేయాల్సింది. ఎవరు ప్రభుత్వంలో ఉంటారో, ఎవరు ప్రభుత్వం నడుపుతారో, ఆ క్వాలిటీ కంట్రోల్ వాళ్ళ మీద ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు డిస్టిలరీస్ కి ఏం సంబంధం? సొంత డిస్టిలరీస్, ఇప్పుడు ఆదాన్ డిస్టిలరీస్ కి అసలు డిస్టిలరీయే లేదు. అన్ని ఉండిన ఆంధ్రాలో ఉండే డిస్టిలరీస్ మొత్తం ఆదానికే సప్లై చేస్తున్నాయి. ఎవరు ప్రమేయంతో చేస్తున్నాయి, ఎందుకు చేయాల్సి వస్తుంది? అసలు డిస్టిలరీ లేని కంపెనీకి అసలు మనం ఎందుకు సప్లై చేయాలి ముందు? ఎనీ ఇప్పుడు మీరు ఒక ప్రోడక్ట్ కొంటారు, సే నెస్లేని మీరు ఒక ఏజెంట్ థర్డ్ పార్టీ దగ్గర కొంటారా, లేకపోతే నెస్లే ఆథరైజ్డ్ వాళ్ళ దగ్గర కొంటారా, లేకపోతే నెస్లే ఫ్యాక్టరీకి వాల్యూమ్స్ కొనేటప్పుడు మనం ఫ్యాక్టరీకి పోయి ఫ్యాక్టరీలో మాట్లాడుకొని ఫ్యాక్టరీ నుంచి తక్కువ రేటింగ్ తెప్పించుకుంటాము? ఈ భయా మీడియా దొంగ తిరుగుడు ఎందుకు? ఎందుకంటే ఎవ్రీథింగ్ ఇస్ అ రేట్. ఇక్కడ పెద్ద బ్రాండ్స్ అందరూ ఎందుకు వెళ్ళిపోయారు ఆంధ్రా నుంచి? మీరు వేసే జే ట్యాక్స్ కట్టలేక, మీరు అడిగే కేసులకి డబ్బులు ఇవ్వలేక, ఈరోజు వాళ్ళెవరు దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్.
పెద్ద కంపెనీస్ కి అన్నిటికి ఈ ఉంటాయి, దే హ్యావ్ సమ్ సర్టన్ సిస్టమ్స్. ఇవన్నీ సూట్ కేస్ కంపెనీలు, వాళ్ళకి ఏమి ఇబ్బంది ఏముంది? నాకు అర్థం కాదు అసలు. ఒక 2 ఇయర్ ఓల్డ్ కంపెనీకి 2,500 crores టు 3,000 crores టర్న్ ఓవర్ ఎట్ వస్తుందండి? ఇది ఏ మ్యాజిక్ గా నడుస్తున్నాం? ఒక ఫ్యాక్టరీ లేదు, ఒక డిస్టిలరీ లేదు, ఒక గోడౌన్ లేదు, గోడౌన్ కూడా లేదు. వీళ్ళ ఆఫీస్ హైదరాబాద్ లో చూస్తే 1,050 square feet. ఏది ఆర్ఓసీలో ఫైల్ చేసిన లీజ్ అగ్రిమెంట్ ప్రకారం వీళ్ళ ఆఫీస్ ఇస్ జస్ట్ 1,000 SFT. ఒక 1,000 SFT ఆఫీస్ లో ఈ రోజు మనం 3,000 crores, 2,500 నుంచి 3,000 crore రూపాయలు వ్యాపారం చేస్తున్నామంటే ఏం మ్యాజిక్ గా నడుస్తున్నాయి? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? డస్ ఇట్ మేక్ బిజినెస్ సెన్స్? ఈ విధంగా ఎవరు సంపాదించగలుగుతారు? పవర్ లో ఉండి అడ్డగోలుగా ఏది పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు. అసలు నేను అడిగే పాయింట్ ఏంటంటే, అసలు ఐఏఎస్ ఆఫీసర్స్ రజిత్ భార్గవ్ గారు ఏం చేస్తున్నారు? ఇవన్నీ ఎందుకు వాళ్ళు అబ్జెక్ట్ చేయటం లేదు అనేది మా పాయింట్. ఇప్పుడు జ్యుడిషియరీకి, ఎగ్జిక్యూటివ్ పవర్ కి, ఎగ్జిక్యూటివ్ పవర్ కి, ఐఏఎస్ కి క్లియర్ కట్ గా పాలిటీషియన్స్ కి దేర్ ఇస్ అ క్లియర్ డిఫరెన్సియేషన్. ఐఏఎస్ ఆఫీసర్స్ ఎందుకున్నారు? వీళ్ళు ఒక పరిధి దాటితే వీళ్ళని కాషన్ చేసేదానికి ఐఏఎస్ ఆఫీసర్స్ ఉండేది. ఇప్పుడు వాళ్లే వీళ్ళతో ములాఖాత్ అయిపోయి వాళ్ళు ఏం చేసినా వీళ్ళు గమ్ముగా ఉంటే ఇంకా వేర్ ఇస్ ఫిజికల్ డిసిప్లిన్? వెంకటరమణ రెడ్డి గారు, మీరు అన్నట్టుగా ఇప్పటి వరకు సాయిరెడ్డి గారు చెప్తూ వచ్చింది, లేదా వైసీపీ చెప్తూ వచ్చింది, ఈ డిస్టిలరీస్ అన్ని చంద్రబాబు అనుమతిచ్చినవే, బూమ్ బూమ్ కానీ, ప్రెసిడెంట్ మెడల్ కానీ, స్టేటస్ కానీ. సరే, మీరు ఇప్పుడు అదాని దాని గురించి చెప్పారు. దాని గురించి చెప్తే సాయిరెడ్డి గారు ఏమంటారంటే, మాకేం సంబంధము, సంబంధం లేని పేర్లు చెప్తున్నారు, ఏది పడితే అది ఆరోపణలు చేస్తున్నారు, నాలుడు చెప్పిన దానికి బిజినెస్కి నాకు ఎక్కడ సంబంధము, అలా మాట్లాడితే చంద్రబాబు గారి నాయుడు గారు కూడా నాకు బంధువే, ఎందుకంటే నందమూరి తారక రత్నం చేసుకున్న అమ్మాయి మా కుటుంబ సభ్యులకు సంబంధించిన చుట్టాలు, సో నాకు బ్రదర్ అవుతాడు చంద్రబాబు నాయుడు, ఆయనకి లింక్లో ఉన్నాయని చెప్పనా అంటాడు ఆయన. సరే సార్, ఇప్పుడు నేను ఒక సింపుల్ క్వశ్చన్ ఆన్సర్ సార్ దానికి. ఆదాన్ డిస్టిలరీస్ ఈయన అల్లుడు గారు పనాకా ఫ్యామిలీకి సంబంధించిన ఈయన సన్ ఇన్ లా వచ్చి కామన్ డైరెక్టర్ విత్ శ్రీనివాస్ కాశ్యాలు ఇన్ మోర్ దెన్ 5 కంపెనీస్. అంటే వీళ్ళ అల్లుడికి సంబంధం ఉందనే కదా, 5 డైరెక్టరీస్ కామన్. ఇంకొక రోహిత్ రెడ్డి, అనిరుద్ధ్ రెడ్డి, రోహిత్ రెడ్డి. అనిరుద్ధ్ రెడ్డి ఎవరు? ఐటీ అడ్వైజర్ కి సమీప బంధువు, వైఎస్ కుటుంబానికి బంధువులు వాళ్ళు. అంటే ఈ బంధువులు అందరు వచ్చేసి వీళ్ళకి సంబంధం లేకుండా ఆర్డర్లు వచ్చేస్తాయండి? ఒక డిస్టిలరీ లేకుండా ఆర్డర్ వచ్చేస్తుందా? కంపెనీ డిసెంబర్ లో జిఎస్టీ రిజిస్ట్రేషన్ జనవరిలో వచ్చేస్తే విదిన్ మార్చ్ లోపల 600 కోట్లు టర్న్ ఓవర్ చేసేస్తారండి? ఏం మ్యాజిక్ అండి ఇది? ఎట్టిస్తారు అని అడుగుతున్నాను. నేను కూడా ఒక కంపెనీ పెట్టాను రేపు, ఇస్తాడు అని అడగండి విజయసాయి రెడ్డికి. నేను రెడీగా ఉన్నా, రేపు మార్నింగే ఐ రిజిస్టర్ వన్ కంపెనీ. పెద్ద విషయం ఏం కాదు. ఇట్ టేక్స్ 1.5 డేస్ టు రిజిస్టర్ ఎ కంపెనీ, 1 వీక్ టు గెట్ జిఎస్టీ రిజిస్ట్రేషన్. నాకు కూడా ఒక 600 కోట్లు ఆర్డర్లు ఇస్తారా? ఏ విధంగా ఇచ్చారు? ఒక కంపెనీ అసలు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్, ఇప్పుడు జనరల్ గా ఏపీ బ్రెవరేజెస్ కార్పొరేషన్ లో ఒక టెండర్ పెట్టినప్పుడు ఒక ప్రీ క్వాలిఫికేషన్ ఉంటుంది. యూ షుడ్ హావ్ బీన్ ఇన్ దిస్ లైన్ ఫర్ 2 ఇయర్స్, 5 ఇయర్స్, 6 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, మినిమం టర్న్ ఓవర్ ఉండాలి, మీరు బ్యాంక్ గ్యారంటీస్ ఇవ్వాలి, ఇవన్నీ ఉంటాయి. అంటే నిన్న కాక మొన్న పెట్టిన కంపెనీకి 1,000 కోట్లు టెండర్ ఆర్డర్లు ఇచ్చేస్తారా? ఏ విధంగా ఇస్తారని అడుగుతున్నాను నేను. ఒక 10,000 రూపాయలు, 20,000 రూపాయలు టెండర్ వేసేదానికే మనకి 50 పీక్యూలు ఉంటాయి. ప్రీ క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్ ఉంటుంది. క్లాస్ 1, జనరల్ క్లాస్ కాంట్రాక్టర్ ఉండాలా? 1 లక్ష రూపాయలు టర్న్ ఓవర్ చేసుకుండాలా? రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి? ఏమి లేకుండా డిసెంబర్ లో కంపెనీ పెట్టేస్తారు, జనవరిలో జిఎస్టీ రిజిస్ట్రేషన్ వచ్చేస్తే 3,000 కోట్లు టర్న్ ఓవర్ చేసేస్తారు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అంటే అసలు లేదు, ఐఏఎస్ ఆఫీసర్స్ తప్పు చేస్తున్నారా, విజయసాయి రెడ్డి తప్పు చేస్తున్నారా, ముఖ్యమంత్రి తప్పు చేస్తున్నారా? ఒకవేళ ఐఏఎస్ ఆఫీసర్స్ తప్పు చేసి ఈ విధంగా ఇచ్చారు, ఎవరు రెస్పాన్సిబిలిటీ దాన్ని స్టాప్ చేసేదానికి? ముఖ్యమంత్రిది. లేదు, ముఖ్యమంత్రి విజయసాయి రెడ్డి తప్పు చేసి ప్రెషర్ పెట్టారు, ఎవరిది బాధ్యత ఆపాల్సింది? రజిత్ భార్గవ్ ఐఏఎస్ ఆఫీసర్, ఎక్సైజ్ ఇన్ఛార్జ్, చీఫ్ కమిషనర్ కి. సో ఏదైనా లాజిక్ ఉండాలి కదా మనం మాట్లాడేటప్పుడు.
ఇప్పుడు మీ టీవీ ఫైవ్ లో నేను మీ మీ టీవీ ఫైవ్ ఆఫీస్ లోనే ఏమైనా మెయింటెనెన్స్ వర్క్ ఉంటే మీరే టెండర్ పిలుస్తారు. ఎందుకంటే ఎనీ లిమిటెడ్ కంపెనీ దట్స్ అ ప్రీ రిక్విజిట్. ప్రైవేట్ లిమిటెడ్ కానీ లిమిటెడ్ కానీ దర్ ఇస్ అ సర్టన్ కండిషన్ అండ్ గవర్నమెంట్ స్వయంతో ఇంకా ఎక్కువ ఉంటాయి కండిషన్స్, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి. అవి ఏమి పట్టించుకోకుండా మీరు ఇష్టం వచ్చినట్టు ఇచ్చినప్పుడు మీకు సంబంధం లేకపోతే ఎందుకు ఇచ్చారు అదన్నా చెప్పండి. అసలు ఇంకొకటి అడుగుతున్నాం, ఈ శ్రీనివాస్ కాశ్యానులు బోలవరం శివకుమార్ ఎవరు? మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టించండి వాళ్ళ చేత. వాళ్ళు సోషల్ మీడియాలో లేరు, గూగుల్లో ట్రాక్ చేస్తుంటే దొరకటం లేదు, వాళ్ళు ఎవరని కూడా తెలియకుండా. ఈ రోజు అది 3,000 కోట్ల టర్నోవర్ చేసే కంపెనీ డైరెక్టర్స్ కి కోన్ కిస్క కొట్టం వాళ్ళు అనుకుంటున్నాం. ఐ మీన్ లిటరల్ తెలుగులో చెప్తున్నా, ఎవరనేది తెలియదు ఎవరికి. అది అది ఎలా పాసిబుల్ అవుతుంది? ఒక కంపెనీ ఇంత టర్న్ ఓవర్ చేస్తుంటే ఆ డైరెక్టర్లు ఎవరు, వాళ్ళు ఎక్కడోళ్ళు, ఏంది? ఆ బోలారావు శివకుమార్ వచ్చి పాత బస్తీ పంజగుట్టలో అడ్రస్ ఉంది, హూఇస్ హీ? అతనికి ఏమైనా బిజినెస్ బ్యాక్గ్రౌండ్ ఉందా? ఏమైనా వ్యాపారం చేశాడా? అసలు ఆ కంపెనీలో అసలు చదువుకున్నాడా లేదా? వాళ్ళ ఇంట్లో డ్రైవరా, కూలోడా, పనోడా, వంట చేసేవాడా? ఎవరికి తెలుసు ఇవన్నీ? ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయాలా? మీరు తప్పు చేయలేదు, పిలవండి, ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టించండి వాళ్ళ చేత. వాళ్ళు ఎవరు అనేది బయట ప్రజల్లోకి తెలవనివ్వండి. ఎందుకు దాపెడుతున్నారు వాడిని? అసలు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆ శ్రీనివాస్ కాశ్యానులు డైరెక్టర్ 60,000 శాలరీ అది కూడా ఆరోసీలో ఫైల్ చేస్తున్నారు. అవి కూడా ఆరోసీలో తీసాను నేను. వాళ్ళు రెంట్ గుండా కంపెనీ వచ్చేసి మళ్ళీ అనిరుద్ధ్ రెడ్డి బంధువులు, అంటే వైఎస్ కుటుంబానికి సమీపమైన బంధువులు, వాళ్ళ ఇంట్లోనే రెంట్ ఉన్నారు. అది కూడా ఒక ఫ్లాట్, 1050 ఫ్లాట్. ఎలా మూర్తి గారు చెప్పండి, మీరు అన్నెస్ ఏదైనా మ్యాజిక్ చేస్తే తప్పితే ఈ హ్యూమన్ గా నాకు తెలిసిన బిజినెస్ దీంట్లో మాత్రం ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. లేదు, మేము ఇంకోటి కూడా అడిగాను ఈరోజు ఓపెన్ గా, 1,00,000 రూపాయలు నేను ఇన్వెస్ట్ చేస్తాను విజయసాయి రెడ్డి గారు, ఒక కంపెనీ నాకు కూడా ఓపెన్ చేసి 3,000 కట్ టర్న్ ఓవర్, నేను చాలా కష్టాల్లో ఉన్నాను, నాకు సహాయం చేసిన వాడతో నీ ఫోటో పెట్టుకొని రోజు దండం పెట్టుకుంటానని చెప్తాను. మీకు కూడా బంధుత్వం ఉండాలిగా నెల్లూరు అనుకుంటా, చంద్రబాబే బంధువు అయినప్పుడు. అది కాదులే సార్, చంద్రబాబు నాయుడు అతను అంత డైవర్జన్ సార్. వెన్ యూ ఆస్క్ స్పెసిఫిక్ క్వశ్చన్ యూ విల్ నెవర్ గెట్ స్ట్రైట్ ఆన్సర్ ఫ్రమ్ దిస్ పీపుల్. ఎప్పుడైనా చూడండి మీరు, డొంక తిరుగుడు తిరిగి ఏదో ఒక పాత, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమడిగాము, లిక్కర్ గురించి అడిగాము, హెరిటేజ్ పాల్ గురించి మాట్లాడతారు. ఎవరికైనా కామన్ సెన్స్ ఉంటే మిల్క్ కి లిక్కర్ కి సారాయికి ఏందండి సంబంధం? అదే ఇప్పుడు ఏదైనా ఆన్సర్ ఇవ్వాలి ఒక స్పెసిఫిక్ క్వశ్చన్ కి, మీరు మనం పాయింట్ అవుట్ చేస్తే హెరిటేజ్ తీసుకొని వస్తారు రైల్లో. లేదు మనం వీళ్ళ కేసుల గురించి ఆడితే ఓట్ ఫర్ నోట్ అంటారు. ఎక్కడికక్కడ తీసుకొని వచ్చేసి డైల్యూట్ చేసేదానికి వీళ్ళు సిద్ధహస్తులు. సో ఈ రోజు మేము వెరీ స్పెసిఫిక్ గా అడుగుతున్నాం, మీరు ఫారెన్సిక్ ఆడిట్ కి రెడీయా? మీరు ఫారెన్సిక్ ఆడిట్ కి రెడీ అయితే మేము రెడీ, హైకోర్టులో మద్దతు వేస్తాం. లేదు ఇండిపెండెంట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ కోసం మీరు రెడీ అయితే మీరు, మేము రెడీ, మీరు రెడీ అయితే వేస్తాం. చంద్రబాబు బాబు గారి టైంలో కూడా లిక్కర్ పాలసీ ఏం జరిగింది, ఎవరెవరికి ఇచ్చారు, ఎన్నెన్ని కేసులు, ఏ ఏ కంపెనీలకు ఇచ్చారు కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మేము తప్పు చేస్తే మమ్మల్ని శిక్షించండి, మీరు తప్పు చేస్తే వాళ్ళు మీరు శిక్షకు రెడీ అని అడిగారు. నో ఓపెన్ ఆఫర్, ఓకే, మీకేం భయము? అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం కదా. మాది కూడా మేము ఎంక్వైరీ చేయమంటున్నాం కదా, మీదే కాదు మాది కూడా ఎంక్వైరీ చేయండి. మాకు ఆ రోజు ఏ ఏ కంపెనీస్ ఏ ఏ సప్లై చేసాయి, ఏంది, మీరు ఏ కంపెనీస్ చేశారనేది బ్లాక్ అండ్ వైట్ లో చూసేసుకొని ముసుకుల గుద్దులాట్లు అవసరం లేదు కదా. డాక్టర్ తులసిరెడ్డి గారు, మద్య నిషేధం అనేది కూడా వాళ్ళ నవరత్నాల్లో ఒకటి. మద్య నిషేధం అమలు చేస్తామని వచ్చారు, సంపూర్ణ మద్య నిషేధం, తర్వాత దశల వారీ అన్నారు. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మద్య నిషేధం అమలు చేసి కేవలం స్టార్ హోటల్స్కి పరిమితం అయితే మాత్రమే మద్యాన్ని నిషేధించి అప్పుడు మాత్రమే ఓట్లు అడుగుతాం లేకపోతే అడగమని ముఖ్యమంత్రి గారు అన్నారు. విడుదల రజనీ గారు కూడా అన్నారు ఎట్టి పరిస్థితుల్లో మద్య నిషేధం అమలు చేయకుండా ఓట్లు అడగడానికి రామని. ఈరోజు ఆనంద్ వివేకానంద రెడ్డి గారు బైట్స్ అయ్యి కూడా, వెంకటరమణ రెడ్డి గారు ఆ బైట్స్ అన్నీ కూడా ప్లే చేశారు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మద్య నిషేధం లేదు, మద్య నియంత్రణని వాళ్ళు మార్చుకున్నారు లోగో. ఇప్పుడే కాదు, వచ్చే 15 ఏళ్ల పాటు మద్య అమ్మకాల ద్వారా వచ్చేటటువంటి దాన్ని తనఖా పెట్టి, ఆదాయాన్ని తనఖా పెట్టి రుణాలు తీసుకొచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మొన్నటికి మొన్న బాండ్స్ రేట్ చేశారు, మద్యం బాండ్స్ బివరేజ్ కార్పొరేషన్ 5,000 కోట్లకి.
ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఈ మద్యం ధరలు తగ్గవు అని హామీ ఇచ్చారు. ఒకవేళ పాలసీలు మారితే అప్పటికప్పుడు మీరు రుణం వెనక్కి తేలిచ్చేస్తా అన్నారు. బార్ల పాలసీలు 2025 వరకు లైసెన్స్లు ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఏమంటారు మూర్తి గారు? అమ్మ ఒడి, ఆసరా, చేయూత ఇలాంటి పథకాల కింద జగన్ ప్రభుత్వం ఇచ్చే డబ్బులన్నీ నాన్న బుడ్డికి చాలడము లేదు అని తెలుగుదేశం పార్టీ కంటే ముందుగా చెప్పింది కాంగ్రెస్ పార్టీ. ఒక విధంగా చెప్పాలంటే జగన్ ముఖ్యమంత్రి అయినాక సంవత్సరం పాటు దాదాపు చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులు మీడియా ముందు కూడా వచ్చేవాళ్ళు కాదు. ఆ రోజుల్లోనే ఎక్కడో కాదు, కడప జిల్లాలో పులివెందు నియోజకవర్గంలో వేంపల్లెలో ఉంటూ నేను ఫ్రమ్ ద బిగినింగ్ జగన్ వైఫల్యాలను ప్రభుత్వ వైఫల్యాలను చెప్తా ఉన్నప్పుడు నేను కానీ కాంగ్రెస్ పార్టీ కానీ. కాబట్టి ఇది ఏదో తెలుగుదేశం పార్టీ చర్చకు తెచ్చింది కాబట్టి కాదు, దీనికంటే ముందే మేమే చెప్పాము. ఇంకా అనేక మంది వాళ్ళు తీసుకొచ్చింది డిస్టిలరీస్ సాయిరెడ్డి గారి బంధువులని ఈ రోజు కాగితాలు చేస్తున్నారు. అది అది ఓవరాల్ మద్యం పాలసీలో చాలా చిన్న అంశం అంట. అది ఏ రాయితీ పళ్ళు కూడగొట్టుకునే దానికి, ఏ బ్రాండ్ అయితేనేమి చెడిపోయేదానికి సమాజము. కొన్ని బ్రాండ్లు వీళ్ళ సొంతమే ఉంటాయి, కొన్ని బ్రాండ్లు వీళ్ళ బినామీలు అయి ఉంటాయి, కొన్ని బ్రాండ్లు ఎక్కువ కమిషన్ ఇచ్చే వాళ్ళు అయి ఉంటాయి. కానీ ఏముంది దాంట్లో వచ్చేసి ఏ బ్రాండ్ అయితేనేమి పళ్ళు కూడగొట్టుకునే దానికి? ఓవరాల్ మద్యం పాలసీ ఏమనేది కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తా ఉంది. మద్యం పాలసీ గురించి మీరు ఇంత ముందే చెప్పినట్టు ఏం చెప్పాడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా మద్యపాన నవరత్నాల్లో ఒక రత్నం మద్యపాన నిషేధం, కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది, మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి, అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత 3 దశల్లో మద్యాన్ని నిషేధిస్తాం, మధ్యాహ్నం 5-స్టార్ హోటల్స్ కు మాత్రమే పరిమితం చేస్తాం, దాని మీదనే మనం అడుగుతున్నాం. ఇది మీ మద్యం పాలసీ. ఆ పాలసీని నమ్మి ఎన్నికల్లో ప్రధానంగా వచ్చేసి మహిళా మండలు, మెజారిటీ మహిళా మండలు మీకు ఓట్లు ఇస్తారు. మీరు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు పదే పదే ఏం చెప్పారు? మాకు మేనిఫెస్టో అనేది ఒక బైబిల్, ఒక ఖురాన్, ఒక భగవద్గీత. మరి ఈనాడు ఏమైంది? ఒక చిత్తు కాగితంతో సమానంగా చూస్తున్నారు. ఎన్నికలకు ముందు ఏం చెప్పావు? నేను మాట తప్పను, మడమ తిప్పను అన్నావు. ఈరోజు ఏం చేశావు? మాట తప్పావు, మడమ తిప్పావు. మీరు అన్నట్టు ఇది మద్యపాన నిషేధం కాకుండా మద్యపాన నిషా పథకంగా, జగనన్న తాలిబొట్టు తాకట్టు పెట్టే పథకంగా, జగనన్న పుస్తలు తెంపే పథకంగా, జగనన్న త్రాగండి ఊగండి పథకంగా తయారు చేసి పెట్టాడు. కాబట్టి మొత్తం రివర్స్, ఏ విధంగా అన్ని రివర్స్ పాలన జరిగినట్టు ఇది కూడా చెప్పింది ఒకటి చేస్తున్నది ఒకటి. ఏరు దాటినంత వరకు ఓడ మల్లన్న, ఏరు దాటినాక బోడి మల్లన్న. ఈరోజు రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్గా, సారాంధ్రప్రదేశ్గా, త్రాగుబోతుల ఆంధ్రప్రదేశ్గా మార్చారు. కాబట్టి దీన్ని చెప్పిన దానికి నేను ఈ లోపల కూడా మీకు చాలా ఇంపార్టెంట్ది. మొన్న 20వ తారీఖున, అంటే ఈరోజు 24, 20వ తారీఖున కడప జిల్లాలో పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఒక సంఘటన జరిగింది. ఏమి? పులివెందుల కదిరి రోడ్లో కొంచెం దూరం పోయినాక గంగమ్మ టెంపుల్ వస్తుంది. ఆ గంగమ్మ టెంపుల్ దగ్గర ఈ హిజ్రాలు వచ్చేసి రోడ్డు మీద కొంచెం వాళ్ళు పిచాటం చేసుకుంటూ ఉంటారు. పులివెందులకు చెందినటువంటి 13 మంది యువకులు, ఆడ ఇద్దరు హిజ్రాలు ఉంటే ఆ ఇద్దరు హిజ్రాల మీద అత్యాచారానికి పోతే ఒక హిజ్రా పారిపోయింది, ఒక హిజ్రాను 13 మంది మత్తుకై తాగిన మైకంలో 13 మంది వచ్చేసి ఒక హిజ్రా మీద అత్యాచారం చేశారు. ఇది పులివెందులకు చెందినటువంటి యువకులు పులివెందుల సమీపంలో గంగమ్మ టెంపుల్ దగ్గర ఒక హిజ్రా మీద అత్యాచారం చేశారు. అది మొత్తం వచ్చేసి వాళ్ళు తాగి ఉన్నారు. ఇంకా ఇప్పుడైనా ఆయన చెప్పింది ఏమి? మద్యం కాపురాల్లో చిచ్చు పెడుతుంది, మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి. ఇంకా ఇంతకంటే మానవ సంబంధాలు, ఒక హిజ్రా మీద 13 మంది యువకులు సామూహికంగా అత్యాచారము మత్తు కైపులో చేశారంటే, ఇంకా ఇప్పుడైనా ముఖ్యమంత్రి తన నియోజకవర్గంలో ఇంత ఘోరాతి ఘోరంగా మానవ సంబంధాలు దెబ్బతినిపోతే ఇంకా ఇంతకంటే సమయం ఏముందంట? నువ్వు మేనిఫెస్టో ప్రకారంగా ఇప్పటికే లేట్ అయింది, కనీసం ఇప్పుడైనా ఆ సంఘటన తర్వాత సరే ఇంకా 1 నిమిషం కూడా ఆలస్యం చేయకుండా సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని రాష్ట్రంలో అమలు చేయాలి. కానీ చేయడం లేదు. ఎందుకంటే దీన్ని ఆదాయ వనరుగా చూస్తున్నారు. ఆదాయ వనరులు 3 రకాల ఆదాయం. ఒకటి ప్రభుత్వానికి ఆదాయము, 2 ఆయనతో పాటి వైకాపా అగ్రనాయకులకు వ్యక్తిగత ఆదాయము, 3 అప్పులకు తాకట్టు పెట్టేదానికి ఒక వనరు. మామూలుగా అప్పులు తెచ్చుకునే దానికి మనము బంగారు కానీ, భూములు కానీ, ఇల్లు కానీ,
వస్తువులు కానీ తాకట్టు పెడతా ఉంటాం. కానీ ఎవరికీ తెలియనటువంటి ఒక కొత్త పిహెచ్డి చేసి సారాయి మీద వచ్చే ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి అప్పులు తేవచ్చు అని చెప్పేసి నిరూపించారు. కాబట్టి ఈ మూడు దాంట్ల కోసము చెప్పింది మర్చిపోయి ప్రభుత్వ ఆదాయము మూడేళ్లలో 3 రెట్లు పెరిగింది. రెండవది వ్యక్తిగత ఆదాయం. వ్యక్తిగత ఆదాయము గతంలో ఉండే డిజిటలైజేషన్ వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు. పేరుకు గతంలో ఇచ్చిన తెలుగుదేశం పార్టీనో ఓరో ఓరో అయిన మొత్తము వీళ్ళు ఆస్తులే కాజేస్తూ ఉంటే, ఇల్లే కాజేస్తూ ఉంటే, భూములే కాజేస్తూ ఉంటే డిజిటలైజ్ ఊరికి ఏమన్నా ఇస్తారు లేకుంటే కొంత అంత ఇంత ఇచ్చి మర్యాదగా ఇవన్నీ ఇచ్చే పరిస్థితిలో. కాబట్టి గతంలో ఉండే డిజిటలైజేషన్ వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఇలా బినామీ పేరుతో కొన్ని, డైరెక్ట్ గా కొన్ని, ఇంకా కొందరు వచ్చేసి మేము ఎక్కువ కమిషన్ ఇస్తామంటే ఓకే కమిషన్ తీసుకొని అది మేలు కదా చెంగులు దీన్ని చేయగడుకున్నట్టు అని చెప్పేసి మా అనుకుండానే దీనికంటే బాగా కమిషన్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు వ్యక్తిగత ఆదాయానికి ఇది ఒక దొంగ నోటు ముద్రించే దానికంటే కూడా ఒక మెరుగైనటువంటి సాధనంగా వ్యక్తిగత ఆదాయానికి ఉపయోగపడతా ఉంది. ఇంకా మూడోది అప్పులకు. కాబట్టి ఈ ప్రకారంగా పోతా ఉంది. కాబట్టి ఓవరాల్ గా మద్యం పాలసీనే ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. నాకు బ్రాండ్ వచ్చేసేది ఇష్యూ కాదనిపిస్తుంది. ఏ బ్రాండ్ అయితేనేమి, కంప్లీట్ గా ఏ బ్రాండ్ అయినా వాళ్ళకు నేను ముందే చెప్పినట్టు కొన్ని సొంతము, కొన్ని వినామీ, కొన్ని ఎక్కువ కమిషన్ ఇచ్చే వాళ్ళే. రమణారెడ్డి గారు వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న మద్యంతో ఓకే దాని దుష్పరిణామాలు దానికి ఉంటాయి, కానీ ఈ దారుణమైన మద్యం వల్ల చనిపోతున్నారు జనాలని, మొత్తం హెల్త్ పాడైపోయి, లివర్ పాడైపోయి, నెక్ పాడై, వెనక నరాలు పాడై, మనం చనిపోయి దానికి ఎస్టాబ్లిష్ చేసి ఆ ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని మాట్లాడదాం. కానీ ఇక్కడ ఆదాయం అనేది చూస్తున్నాం, మనకు కనపడుతుంది ఆదాయం కనపడుతుంది. చనిపోయింది మన వచ్చేసి అక్కడ ఏలూరు దగ్గర చనిపోయినప్పుడు ఇష్యూ చేసాం, దానికి వచ్చేసి సారాకు మల్లుతున్నారు, ఆ ఇది ఆస్తి అయిపోయి దాని వల్ల సారా వల్ల మృతులు అవుతున్నాయి దీంట్లో కల్తీగా, అది ఒక ఇష్యూ. కానీ ఓవరాల్ గా మద్యం పాలసీనే మనం దీన్ని డైవర్ట్ చేస్తే ఓవరాల్ మద్యం పాలసీ డైవర్ట్ అయిపోతుంది. మద్యమే ఓవరాల్ పాలసీలో ఇది ఒక చిన్న అంశమే, కానీ వాళ్ళ ఆదాయం మెయిన్ వచ్చేసి ఆదాయ వనరు ప్రభుత్వ ఆదాయము వ్యక్తిగత ఆదాయము, మూడవది వచ్చేసేసి అప్పులు తెచ్చుకోవడానికి ఈ మార్గాన్ని తీసుకున్నారు మద్యాన్ని, దాన్ని మనం ప్రశ్నించాలా? ఓకే, కిరణ్ రాయల్, కిరణ్ రాయల్ మాట్లాడతారు, తర్వాత మీరు అన్నదానికి వెంకటరమణారెడ్డి గారు రెస్పాండ్ అవుతారు. కిరణ్ మాట్లాడాక అన్నా గుడ్ ఈవినింగ్ అన్నా మీకు, ప్యానెల్ ఉన్న పెద్దలందరికీ. అన్నా ముందుగా మాట తప్పడు మడమ తిప్పడు ఎక్కడన్నా, మాట తప్పడు మడమ తిప్పడు అని చెప్పి ఈరోజు వైసీపీ నేతలు ఎప్పుడు చూసినా మా సింహం మాట తప్పడు మడమ తిప్పడు అంటారు. ఈరోజు బటన్ నొక్కాడు, వైన్ షాప్లు ఓపెన్ అయినాయి. మొన్న చెప్పాడు కదా మీ పని మీరు కానివ్వండి, నా పని నేను కానిస్తా, నేను బటన్ నొక్కుతా, మీ పని మీరు కానిచ్చి ఎమ్మెల్యేకి ఇంటర్నల్ మీటింగ్ చెప్పాడు. అదే ఆ బటన్ నొక్కాడు, ఇప్పుడు వైన్ షాప్లు ఓపెన్ అయినాయి, రేపు మళ్ళీ బటన్ నొక్కుతాడు గంజాయి డ్రగ్స్ ఓపెన్ అవుతాయి, మళ్ళీ బటన్ నొక్కుతాడు బ్యాంకాక్ థాయిలాండ్ పోవాల్సిన పని కూడా లేదు. మొత్తము ఇది మధ్యాహ్న ప్రదేశ్ కన్నా మొత్తం ఆంధ్రప్రదేశ్ అయిపోతుంది. అన్ని ఇంకా మొత్తం అవసరాలు ఏమి కావాలో ఈ రాష్ట్రంలో ఈయన పథకాల కోసము, ఈయన మెహర్బానీ కోసము, వీళ్ళ అవినీతి డబ్బులు దోచుకోవడానికి కోసం వీళ్ళకి ఇంకా అన్ని విధాలుగా అన్ని ఏర్పాట్లు చేసుకుంటారన్నా. ఈరోజు ఉదాహరణగా వైన్ షాపులు బార్ల టెండర్లు ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? ఆల్మోస్ట్ 98% మొత్తం టెండర్లు వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులకే వచ్చాయి. వాళ్ళే వేసుకోండి, టెండర్లు వాళ్ళే తీసుకోవాలి. ఎందుకు? ఓపెన్ గా చెప్పారు జగన్ డబ్బు సంపాదించుకోండి. ఈ రెండేళ్ళు ప్రజల దగ్గర రక్తం, ప్రజలు ప్రాణాలు ఆడుకోండి, డబ్బు సంపాదించండి. ఏం చేస్తారు తెలియదు. ఎన్ని వైన్ షాప్ టెండర్లు కావాలి ఇస్తాను, వైన్ షాప్ టెండర్లు, బార్ టెండర్లు అంటే ఆల్మోస్ట్ ఆలు. ఇంకా చూస్తూ ఉంటే మొత్తం వైసీపీ శ్రేణులు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో, దిగువ స్థాయి నాయకులు ఉన్నారో, అందరూ ప్యాకేజ్ మాట్లాడుకున్నారు. ఇంత డబ్బులు ఎలక్షన్ కి కావాలి మనకి, ఈ డబ్బులు మొత్తం కూడా మద్యం తీయాలి, వేరే ఆదాయం లేదు మనకి, మద్యము అప్పులు ఈ రెండే మన రాష్ట్రానికి బతుకుతున్నాయి. మనం కూడా రేపు రాబోయే రోజు ఎన్నికల్లో ఈ మద్యం ద్వారానే జనాల్లోకి ఈ డబ్బులు తిన మనం వెళ్ళాలని చెప్పి ఆలోచనతో ఈ ఒక బార్లకు లైసెన్స్ ఇచ్చారు. ఈరోజు గతంలో 5 కిలోమీటర్ దాకా మద్యం షాపుల్ని, బార్లని ఇప్పుడు 10 కిలోమీటర్ పరిమితం చేసి దూరం చేస్తుంటాడు. అంటే 10 కిలోమీటర్ అంటే సిటీకి 10 కిలోమీటర్ అంటే ఇంకా విలేజ్ లోకి వెళ్ళిపోతుంది. బార్లన్నీ కూడా ఇంకా విలేజ్ లోకి వచ్చేస్తాయి. విలేజ్ లో కూడా ఇంకా బార్ల స్థాయిలో మందగాల్సి వస్తుంది. అక్కడ ఉన్న కామన్ పీపుల్ కూడా, రోజు కూలీ చేసుకునే వాళ్ళు కూడా ఇంకా విలేజ్ స్థాయిలో బార్లు వచ్చేస్తాయి. బార్లో మందాగే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో వచ్చేసింది. ఎందుకంటే అన్నా ఈరోజు స్కూల్కి కావాలంటే మాత్రము స్కూల్ అన్ని కూడా 3 కిలోమీటర్ దూరం కలిపేసి 3 కిలోమీటర్ అన్ని స్కూల్ వెళ్ళాలని చెప్తాడు. ఆ 3 కిలోమీటర్ వెళ్లే రూట్ లో ఎన్ని మద్యం షాపులు వస్తాయి, ఇప్పుడు ఎన్ని బార్లు వస్తాయి, అవి పడుతున్నాం, ఎన్ని మద్యం షాపులు వస్తాయి, ఎన్ని బార్లు వస్తాయి, ఇవన్నీ చూస్తుంటే వీళ్ళు పథకాల కోసం ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెప్పి జనాలకి పథకం సగం మందికి ఇస్తున్న పథకాలు, ఈ పథకాలన్నిటి కోసము మన దగ్గర వసూలు చేసి మన డబ్బుల్ని ఇప్పుడు మధ్యాహ్నం
ఎలక్షన్ లో 9 నవరత్నాలు అన్నాడు. ముందు పోస్టర్లు ఏం పెట్టాడు, మద్యపాన నిషేధం, మళ్ళీ పోస్టర్లు ఏం పెట్టాడు, మద్య నియంత్రణ. రేపు మొత్తం ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా ఆయన స్వలాభం కోసం, వాళ్ళ పార్టీ నాయకుల స్వలాభం కోసం ఇచ్చిన మాటలన్నీ పక్కన పెట్టి దొంగ మాటలు మాట్లాడి ఈ రోజు డబ్బులు దోచుకోవాలని చెప్పి మొత్తం ఆయన దగ్గర ఉండే రెడ్డి గారులందరూ కూడా, వాళ్ళకి ఎవరైతే సోకాల్స్ ఉంటున్నారో, వాళ్ళు బంధువులు ఉన్నారో, వాళ్ళకి అందరికి టెండర్లు ఇప్పించి డిస్లేస్ పెట్టి ఇచ్చేసి కింద స్థాయి వాళ్ళకి ఇప్పుడు బార్లు, పైన్ షాపులు, ఇంకేమో రెండు పోతే ఆల్మోస్ట్ అంతేనండి. గతంలో ఏవైతే ఉన్నాయో మళ్ళీ అదే సేమ్ యాసిటీస్ రేట్లు ఎక్కువ పెట్టి ఇంకా పరిస్థితి ఎలా ఉందంటే, రేపు ఈ మధ్యాహ్నానికి కూడా అప్పులు కూడా మన రాష్ట్రం దగ్గర డబ్బులు లేకపోయినా జగన్ అన్న కుదవలను కూడా పెడతాడు బ్రాంచ్సాబ్ పక్కనే, తాలిబొట్లు ఉంగరాలు చైన్లన్నీ కుదవబెట్టి మందడానికి దానికి కూడా వైసీపీ ప్రభుత్వం ఒక కొత్త పథకం తెస్తుంది. ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో వీళ్ళ పథకాల కోసము వీళ్ళు ప్రజల్ని మోసం చేసి ఇప్పుడు ప్రజలు తెలుసుకోవాలి. ఒకటే, ఎలక్షన్లు ఇచ్చిన హామీలు ఏంది, ఈ రోజు చేస్తున్న పని ఏంటి? ఈ రోజు రాష్ట్రంలో మధ్యాంధ్రప్రదేశ్ ఇంత దారుణంగా మార్చారు, మద్యపాన నిషేధం ఇదే అంటే అడిగేవాళ్ళు లేరు అనేసి ఈ రోజు మద్యపాన నిషేధం మెజారిటీగా చెప్పి ఓట్లు లాస్ట్ 6 మంత్స్ చేస్తారేమో, మద్య నిషేధం చేస్తే ఓట్లు అడగనన్నారు కాబట్టి 100% లాస్ట్ 6 మంత్స్ కాదు, కదా 6 మంత్స్ అంటే చచ్చిపోతాడు రెడ్డి, మన ముఖ్యమంత్రి గారు రెడ్డి గారు చచ్చిపోతారు. 3 నెలల ముందు చేస్తాడు, 3 నెలల ముందు చేసి జనంలోకి వెళ్తాడు. మేము ఇచ్చిన మాట ప్రకారం నేను మద్యపాన నియంత్రణ కాదు మద్యపాన నిషేధం చేశాను, నాకు ఓట్లు ఏంటి ఇప్పుడు చూసారా, నేను మాట తప్పలేదు. వెంకటరమణారెడ్డి గారు, తులసిరెడ్డి గారు చెప్తుంది నేను ఏకీభవిస్తాను సార్. ఒకటి, మనం అందరం క్లారిటీలో ఉండాలి. ఒక డిబేట్ లో మనం లిక్కర్ పాలసీ గురించి మాట్లాడినప్పుడు 200% అతను లిక్కర్ మద్యపాన నిషేధం లేదనే తేలిపోయింది. ఇప్పుడు నువ్వు ఆ రోజు ప్రామిస్ చేసావు కదా, ఆ రోజు ప్రామిస్ చేసావు కదా అని మనం ఎన్నిసార్లు చెప్పినా అతను మారేది లేదు, మద్యపాన నిషేధం వచ్చేది లేదు. సో అది మాత్రం 100% క్లారిటీ ఉంది. మనకి ఉంది, ముఖ్యమంత్రి గారికి ఉంది, కింద ప్రజల్లో కూడా 100% క్లారిటీ వచ్చేసింది. సో దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ టాకింగ్ మద్యపాన నిషేధం అనే పాయింట్ ఇప్పుడు అనవసరమైన మాట. ఎందుకంటే 100% అతను దాన్ని తీసేసాడు, అసలు అది ఎత్తేసాడు అతని మైండ్ లో. 2015 వరకు కూడా లైసెన్సులు ఇచ్చారు. అవును సార్, ఇంకొక విషయం మీకు ఇప్పుడు కిరణ్ రాయల్ గారు చెప్పినట్టు లాస్ట్ 3 మంత్స్ తీసుకొని వచ్చే ఛాన్స్ కూడా లేదు. ఎందుకంటే 18,000 crores వాట్ ఎవర్ కార్పొరేషన్ ద్వారా తెచ్చిన లోన్, అతను మద్యపాన నిషేధం ఇంప్లిమెంట్ చేస్తే 3 మంత్స్ లోపల ఆ డబ్బులు వెనక్కి కట్టియాలి. ఎక్కడి నుంచి తీసుకొని వచ్చి కడతాడు? జస్ట్ పే ద 18,000 crores బ్యాక్, ప్లస్ ఇప్పుడు మళ్ళీ కొత్త అప్పులు తెస్తున్నాడు. మళ్ళీ ఐ థింక్ ఇంకొక 11,000 crores కదా మళ్ళీ ఇప్పుడు రెడీ చేశాడు. అసలు తమాషా ఏంటంటే అసలు ఎంత తెచ్చాడు ఎవరికి తెలియదు, దెర్ ఇస్ నో రికార్డ్. మనం ఆర్టీఐ వేస్తే అసలు రిప్లై కూడా ఇవ్వటం వాళ్ళు. సో ఇది వన్ ఆఫ్ ది కండిషన్స్ అని మనకు తెలిసింది. ఇన్ కేస్ మద్యపాన నిషేధం ఇంప్లిమెంట్ చేస్తే ద టోటల్ లోన్ అమౌంట్, బెవరేజ్ కార్పొరేషన్ తీసుకున్న టోటల్ లోన్ అమౌంట్ వెనక్కి ఇచ్చేయాలి. సో 100% అతను దానిని క్యాన్సిల్ చేసే ప్రసక్తే లేదు, మద్యపాన నిషేధం లేదు. నేనేమంటానంటే ఇప్పుడు మద్యపాన నిషేధం లేదు, అతని పాటికి అతను ఇష్టం వచ్చినట్టు బాటిల్స్, ఇష్టం వచ్చినట్టు లిక్కర్ తీసుకొని వస్తున్నాడు, ప్రజలు నష్టపోతున్నారు, మనం ఏం చేయాలా? యు హావ్ టు, పబ్లిక్ కోసమే కదా మనం పాలిటిక్స్ లో ఉండేది. అట్లీస్ట్ మనం ప్రెషర్ పెడితే కొంచెమన్నా మార్పు వస్తుందేమో అని ఒక ఫీలింగ్. ఓకే, ఆ ఫీలింగ్ కోసమే ఈ రోజు మనం ఇంత మాట్లాడుతున్నాం. మీ అన్ని తొవ్వి అన్ని బయటికి తీసుకొని వచ్చి ఇగో ఈ బ్రాండ్స్ తీసుకొని వస్తున్నారు, ఈ బ్రాండ్స్ లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రెగ్యులర్ బ్రాండ్స్ తీసుకోరాండి, భారతదేశంలో దొరికే బ్రాండ్స్ మనకు కూడా దొరికేటట్టు చేయండి, మీ మందు వద్దు అనేది ఒక ప్రెషర్. అంటే అట్లీస్ట్ పబ్లిక్ అవేర్నెస్ వస్తే ఓహో ఈ మందు తాగితే మనం చనిపోయే పరిస్థితులు ఉన్నాయి, మనకి ఆరోగ్య పరిస్థితులు విషమించే ఛాన్స్ ఉందని కొంతమంది అయినా ఆపుతారనేది ఒక మన డ్యూటీ. అది మనం ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇప్పుడు అతను లిక్కర్ పాలసీ మార్చలేదు, మార్చడు, అతని పార్టీ సంపాదించుకుంటూ పోతుంటాడు, ఇక్కడ పబ్లిక్ ఏం కావాలి? సో ఆ అవేర్నెస్ తీసుకురావడం కూడా మన మీద బాధ్యత ఉంది. తులసిరెడ్డి అన్న చెప్పినట్టు లిక్కర్ పాలసీ ఇతను వెనక్కి పోయాడు అనేది మనం అది ఎట్లయితే కంటిన్యూ సబ్జెక్ట్, అది మనం చెప్పబల్ల. ఈరోజు ప్రజలకి అక్కా చెల్లెళ్ళు మీ తాలిబొట్లు తగ్గిపోతున్నాయని చెప్పినాడు, ఈరోజు వాళ్ళకి అర్థం కాదా, వాళ్ళకి తెలియదా? మీరు ఆ వీడియోలు కూడా ప్లే చేస్తున్నారుగా వీడియోలు, రజనీ గారి వీడియోలు. సార్ వాళ్ళు వెరీ క్లియర్ సార్, లిక్కర్ ని తాకితే
నవరత్నాలు నడపలేడు అనేది అందరికీ జగమెరిగిన సత్యం. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. దేర్ ఇస్ నో డౌట్ నా లిక్కర్ మీద వచ్చే డబ్బులతోనే ఈ నవరత్నాలు ఇవన్నీ ముందుకు సాగుతాయి. ఇప్పుడుండే డెఫిషియన్సీలో, ఇప్పుడుండే డెఫిసిట్ లో అతను లిక్కర్ వచ్చే డబ్బులు కానీ కట్ అయిపోతే అసలు గవర్నమెంట్ అసలు డే టు డే రన్నింగ్ కూడా ఇంపాసిబుల్ అయ్యే పరిస్థితికి తెచ్చుకున్నాడు అతను. ముందర లేదు, ఇప్పుడు అతను తెచ్చుకున్నాడు. ఇంకొకటి ఏంది, ఇప్పుడు ఇప్పుడు తెచ్చిన లోన్స్ అన్ని డెట్ సర్వీసింగ్ స్టార్ట్ అయిపోతుంది రేపు ఎల్లుండో. ఇంకొక 5-6 మంత్స్ లో మేబీ జనవరి నుంచి ఈ అన్ని ఇంట్రెస్ట్ పేమెంట్స్, డెట్ పేమెంట్స్ ఎక్కడి నుంచి వస్తాడు సార్? మీకు సింపుల్ లాజిక్ చెప్తాను. నెల్లూరులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ 140-500 crores తో తీసుకొని వచ్చారు. 100 వాటర్ ఇది. ఈరోజు దాని ఇంట్రెస్ట్ కట్టలేక 3 ఇయర్స్ నుంచి ప్రాజెక్ట్ ఆగిపోయింది. పోయా డబ్బులంతా వేస్ట్ అయిపోయినాయి కదా. ఎవరికోసం ఖర్చు పెట్టాం? ఈరోజు ఆల్రెడీ 95% అయిపోయిన ఒక ప్రాజెక్ట్ని ఈరోజు నువ్వు డబ్బులు లేక 5% 3 ఇయర్స్ ఆపేవంటే ఎవరికి లాస్? అది ప్రజలకు లాస్. జగన్మోహన్ రెడ్డికి ఏం లాస్ లే. ఆయన ఈరోజు ఉంటాడు, రేపు పోతాడు, ఆయనకి ఏముంది, ఇబ్బంది ఏముంది. బట్ ఎంత ఇంట్రెస్ట్ పే చేశాము, దాన్ని వాడుకోకుండా మనకి ఎంత నష్టం వచ్చి ఎవ్రీవేర్ ఇట్ ఇస్ ది సేమ్. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అదే సిచ్యువేషన్. నేను ఇంకొకటి కూడా చెప్తున్నా, కిరణ్ రాయల్ చెప్పినట్టు స్కూల్స్ ఏమో క్లోజ్ చేస్తున్నాం, లిక్కర్ ఏమో షాప్స్ ఓపెన్ చేస్తున్నాం. సో మన ప్రయారిటీ అక్కడే అర్థమైపోయింది కదా. యా కోర్టు కూడా అదే అడిగిందండి, స్కూళ్ళు ఏమో విలీనం చేస్తున్నారు, 5 కిలోమీటర్లు పిల్లకాయలు నడిచి వెళ్ళాలి, రేషన్ ఏమో ఇంటికి పట్టుకెళ్తా ఉన్నాం, వాడు షాప్కి వెళ్ళి తెచ్చుకోలేడు వాళ్ళ నాన్నని. నిజమే కదా సార్, మా ఊర్లో కూడా ఒక వ్యాన్ పెట్టి ఉన్నారు, కరెక్ట్ గా 100-200 మీటర్స్ రేడియస్. తప్పదు, అతనికి ఎంత డబ్బులు వస్తే అంత. ప్లస్ ఇంకోటి ఏంటంటే సార్, మీకు ఓపెన్ గా చెప్తున్నాను, ఈ లిక్కర్ లో వీళ్ళకి వచ్చే జే ట్యాక్స్లు అన్ని వీళ్ళకి నెక్స్ట్ ఒక ఆంధ్రప్రదేశ్ ఎలక్షనే కాదు సార్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఎలక్షన్స్ కూడా ఫైనాన్స్ చేసే స్టేజ్కి వెళ్ళిపోయింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఆ విధంగా సంపాదిస్తున్నారు వీళ్ళు. జస్ట్ ఇమాజిన్, మీరు 24,000 crores మద్యపాన నిషేధం, ఆ రోజు ఏమన్నాడు, నేను షాప్ తగ్గిస్తానన్నాడు. ఈ రోజు కేసీఆర్ గారు కాదు, వైసీపీ కూడా నేషనల్ పాలిటిక్స్ కి ఎలా చైతే 100% సార్. ఏముంది సార్ ఈరోజు, ఈరోజు ఒక 5-4 సదర్న్ స్టేట్స్ మొత్తం వాళ్ళు పెట్టుకుంటామన్నా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లే. మీరు లాస్ట్ 2 ఇయర్స్ టర్న్ ఓవర్ చూసినా, టీడీపీ టైం కన్నా ఇప్పుడు 4,000 crores టర్న్ ఓవర్ ఆల్రెడీ ఇంక్రీజ్ అయిపోయింది వాళ్ళది లిక్కర్ టర్న్ ఓవర్. అంటే హలో డాక్టర్ గారు, మూర్తి గారు సార్, రెండే ఇక్కడ ఆప్షన్స్, ఆగట్టునుంటావా నాగన్నా, ఈగట్టునుంటావా నాగన్నా తెలుసుకోమని చెప్పాలా? మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారంగా మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తావా, లేకుంటే ముఖ్యమంత్రి పదవి నుండి దిగిపోతావా అనే ఒక స్థాయికి పోవాల్సిన సమయం ఇది. ఇంకా కనీసం 2 ఇయర్స్ అన్న. కాబట్టి గతంలో నెల్లూరు జిల్లా దోమకుంట రోషమ్మ గారి స్థాయిలో మళ్ళా ఆడవాళ్ళందరూ మహిళలు వచ్చేసి చేటలు పరకలు పట్టుకొని మళ్ళీ బజార్లోకి వస్తే తప్ప ఓవరాల్ గా వచ్చేసి ఇదేమే డెఫినెట్ గా ఎన్ని అతను ఎన్నికి తీసుకోలేదు. మాట తప్పడము మటమ తిప్పడమే దినచర్య, దీంట్లో మాట తప్పినట్టే మళ్ళీ తప్పుతాడు కావాలంటే ఇంకోసారి. కాబట్టి ఇప్పుడు ఏ విధంగా శాసనమండలి విషయంలో మాట తప్పుతున్నాడు, అనేక అంశాల విషయంలో మాట తప్పుతున్నాడు, మళ్ళా మాట తప్పుతాడు. ఇప్పుడు చేసిన దానికి చేటలు పరకలు వచ్చినారంటే, ఉద్యమం వచ్చినారంటే మళ్ళీ ఆటోమేటిక్ గా రివర్స్ గేర్ వేస్తాడు. కాబట్టి ఇప్పుడు దీనికి ఆదాయ వెంకటరమణారెడ్డి గారు చెప్పినట్టు నేను ముందే చెప్పాను, ప్రభుత్వ ఆదాయము, వ్యక్తిగత ఆదాయము అప్పులకు 3 రకాలు ఉపయోగించుకుంటున్నాడు. ఈ బ్రాండ్లన్నీ వ్యక్తిగత ఆదాయంకు డెఫినెట్ గా వచ్చేసేసి వ్యక్తిగత ఆదాయంకు 3 రకాలు, సొంత డిస్ట్ తీసుకొని, బినామీ డిస్ట్ తీసుకొని, కొన్ని కమిషన్లు ఎక్కువ ఇచ్చే డిస్ట్ తీసుకుని ఆ 3 రకాలు ఉపయోగించుకుంటున్నాడు. కాబట్టి రేపు ఇది కాకుండా ఇంకొక మార్గం పడతాడు అంతే. ఆ డిస్టిలరీస్ ఈయన పేరు కాబట్టి బినామీ పేరు పెడతాడు, లేకుంటే ఒక కంపెనీకి, మంచి కంపెనీకి ఇచ్చి ఇంతవరకు 10% 15% ఇచ్చామని ఇప్పుడు 50% లేకుంటే కట్ చేస్తా అంటాడు. ఒకటి 50% వడ్డీ అవుతాడు తన లాభంలో తగ్గించుకొని. కాబట్టి నేను అందుకోసము అది వ్యక్తిగత ఆదాయానికి ఉపయోగపడతా ఉంది, దాంట్లో కొంత కల్తీ మధ్యము చీప్ లిక్కర్ వచ్చే అవకాశం ఉంది, అది కాదని లేదు. వెంకటరమణారెడ్డి గారు ఈ రోజు బయట పెట్టింది అసలు ఫ్యాక్టరీ కాదు, గొడవను కూడా లేదు,
1000 SFTతో ఉన్న ఒక ఫ్లాట్లో ఉన్న కంపెనీ 2500 కోట్లు టర్న్ ఓవర్ చేసిందని. ఇప్పుడు ఏ ఇప్పుడు నంద్యాల ఉండే కంపెనీ గతంలో ఎస్పీవై రెడ్డి గారిది, ఇప్పుడు ఎవరిది అది? కాబట్టి ఇవన్నీ ఏ కంపెనీ అయినా వస్తుంది వచ్చేసి రాజదోల్చుకుంటే దెబ్బల కొదవా అని చెప్పేసి ముందు ప్రాణం ఉంటే ఊపిరింటే ఉప్పు అమ్ముకోవచ్చు అని చెప్పేసి ముందు కూడా రానా నా డిజిటల్ తీసి ఇస్తాను ఏమని ఇస్తాను అంటే వచ్చేసి ఆ పరిస్థితిలో ఉంది. కాబట్టి పెద్ద పెద్ద వాళ్ళు భయపడేస్తారంటే ఏముంది వాళ్ళని భయపడిచ్చేది. కాబట్టి ఓవరాల్ గా మరొక మహిళా ఉద్యమం రావాల్సిన అవసరం ఉంది. ఇంకా 2 ఇయర్స్ ఉంది దగ్గర దగ్గర. కాబట్టి 2 ఇయర్స్ లో సమాజం కోసమైనా వాళ్ళ యొక్క పాలసీని బేస్ చేసుకొని మీరు విధంగా చెప్పారని చెప్పేసి ఆ విధంగా ఆ గట్టును ఉంటావా నాగన్నా ఈ గట్టును ఉంటావా రాజీనామా చేస్తావా లేకుంటే మేనిఫెస్టో ఆ గట్టును ఉండడం కాదు, వచ్చే ప్రభుత్వాలు కూడా ఈ గట్టునే ఉండాలని అగ్రిమెంట్ చేసేసుకున్నారు, అది ప్రాబ్లం. ఎన్ని వచ్చే ప్రభుత్వాలు కూడా రాజ్యాంగాన్ని అమెండ్మెంట్ చేస్తాంటే యూనియన్ చెప్పలేండి. ఓకే యా కిరణ్ కంక్లూడ్ రిమార్క్స్. ఒకటే అన్న, సచివాలయానికి ఈయన ఏదైతే సచివాలయం పెట్టాడో సచివాలయానికి వాలంటీర్లకి మంచి ఉద్యోగం మళ్ళా జాబ్ జీతం పెంచిన అవకాషం ఇచ్చాడో అందరినీ బార్లకి బ్రాండీ షాపులకు వేస్తాడు. ఇంకా ఒక్కొక్క సచివాలయానికి ఒక బారు బ్రాండీ షాప్ పెడతాడు వాలంటీర్లు, అది కూడా చూసుకోమంటాడు ఎంత జరుగుతా ఉందో ఏం పరిస్థితి చూసుకొని అది కూడా నాకు చెప్పండి అంటాడు. అది ప్రభుత్వం కాకపోయి అది ప్రైవేట్ పరం చేసినా కూడా ఆ ప్రైవేట్ కల్లా కూడా వాటాలు వాలంటీర్లకి కిరణ్ దానికి ఒక యాప్ కూడా పెట్టేసి సాయంకాలం ఎంత మంది వచ్చారు అవి కూడా అప్లోడ్ చేయండి. ఒక బార్ పెట్టబోతున్నాడు, ప్రజలైతే ఇంకొక 10 రోజుల తర్వాత రోడ్ లో ఒక వైన్ షాప్ బ్రాండ్ కనిపిస్తుంది, గొడవలు మద్యస్థాలు రోడ్ల పైన ఆడవాళ్ళు తిరగలేరు విద్యార్థులు తిరగలేని పరిస్థితి, రాష్ట్రాన్ని ఒక అధోగత చేయడానికి ఈయన పథకాల కోసం ఇప్పటికైనా ప్రజలు తెలుసుకోవాలన్నా ఈయన పథకాల కోసం మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ టీవీ 5.